हाय फ्रेंड्स ఎలా ఉన్నారు సినిమా స్టార్స్ కు సంబంధించి ప్రతి విషయంపై జనాల్లో ఆసక్తి ఉంటుంది వాళ్ళ ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఆత్రుత ఉంటుంది తినే తిండి కట్టే బట్ట వాడే కారు ఇలా ప్రతి మ్యాటర్ న్యూస్ అవుతుంది అలాంటి వాటిలో ఎడ్యుకేషన్ కూడా ఒకటి వెండితెరను తిరుగులేకుండా ఏలుతున్న స్టార్ హీరోల చదువు సందేలు ఏంటో తెలుసుకుందాం నందమూరి కళ్యాణ్ రామ్ తన గ్రాడ్యుయేషన్ ని బిట్స్ పిలాని నుండి పొందారు తర్వాత అమెరికా యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు వెంకటేష్ పెద్ద చదువులు పూర్తి చేసిన హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు ఆయన అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు తర్వాత ఇండియా వచ్చి కలియుగ పాండవుల సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టారు నిజానికి తండ్రి రామనాయుడు వెంకటేష్ ని బిజినెస్ మ్యాన్ ని చేద్దాం అనుకున్నారు అక్కినేని నాగార్జున టాలీవుడ్ మన్మధుడు నాగార్జున పెద్ద చదువులు చదివారు తనకు చదువు లేకపోవడంతో నాగేశ్వరరావు గారు నాగార్జున బాగా చదువుకోవాలని ఆశపడ్డారు నాగ్ మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో ఎంఎస్ చేశారు సాయి ధరమ్ తేజ్ ఈ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇండియాలోనే టాప్ యూనివర్సిటీ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ నుండి ఎంబీఏని పూర్తి చేశారు రాజశేఖర్ సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ చేసి కొంతకాలం డాక్టర్గా ప్రాక్టీస్ చేసి తర్వాత చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు అల్లు అర్జున్ టాలీవుడ్ ఆగ్ర నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్లోని సెయింట్ మేరీస్ కాలేజ్ నుండి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి తర్వాత సినిమాల్లోకి వచ్చాడు 19 ఏళ్లకే హీరోగా మారిన ఎన్టీఆర్ పెద్దగా చదువుకోలేదు అయితే ఇంగ్లీష్ కన్నడ తెలుగు భాషల్లో పట్టుంది జై హింద్